తెలంగాణలో బీజేపీ చేపట్న పల్లెగోస బీజేపీ భరోసా యాత్రకు విశేష స్పందన లభించిన విషయం మనందరికీ తెలిసిందే మరి యాత్రలో భాగంగా మొదటి రోజు గురువారం సిద్ధిపేట జిల్లా నాచారంపల్లిలో బైక్ ర్యాలీని భారీగా చేపట్టారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో సాగిన ర్యాలీ నాచారంపల్లి నుంచి బక్రీ చెప్పియాల వరకు కొనసాగింది పల్లెగోస బీజేపీ భరోసా పేరుతో 10 రోజుల పాటు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకొని వారికి భరోసా కల్పించాలన్న సదుద్దేశంతో ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు అప్పుల పాలైన తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా ఒకటో తారీఖున మరి టంచనగా ఉద్యోగాలకి ఉద్యోగస్తులందరికీ జీతాలు రావాలన్నా కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యం అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు ఇక రాష్ట్రంలో అతి త్వరలో మహారాష్ట్ర తరహాలో రాజకీయాలు రాబోతున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్తగా జోస్యం చెప్పారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నర్సాపూర్లో పల్లెగోస బీజేపీ భరోసా యాత్రను రాజాసింగ్ ప్రారంభించారు రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలకు వారి వారి పదవులపై నమ్మకం లేదని తేల్చారు ఆయన వారికి పదవులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడతాయో భయంతో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వరద సహాయం కోసం ఇచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎక్కడ ఖర్చు చేసిందో తేల్చి చెప్పాలంటూ ఈ సందర్భంగా రాజాసింగ్ డిమాండ్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే తెలంగాణ ప్రజలకు అండగా ఉండేందుకే బీజేపీ ఆధ్వర్యంలో జనం గోస బీజేపీ భరోసా పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించామంటూ బీజేపీ నేత మురళీధర్రావు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు చర్మగీతం పాటమే తమ లక్ష్యమంటూ పిలుపునిచ్చారు ఆయన కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఏ ఒక్కరికి ఉద్యోగం ఉపాధి కల్పించలేదనేది మురళీధర్రావు ఆరోపించినమాట తెలంగాణలో మార్పు కోసమే ఈ పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు ఆయన ఇక ఇదే అంశానికి సంబంధించిన వివరాలు మనతో పంచుకోవడానికి బీజేపీ నేత ఎన్వి సుభాష్ గారు మనతో ఉన్నారు మరి ముఖ్యంగా తెలంగాణలో అధికారం దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తుందని చెప్పడానికి ఆయన మనతో పాటు జూమ్లో లైన్లో అందుబాటులో ఉన్నారు నమస్తే అండి సుభాష్ గారు నమస్తే అండి మనం ఈరోజు చూస్తున్నాం బీజేపీ సరికొత్తగా అడుగులు ముందుకు వేస్తుంది అధికారమే లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్రలో ఎంతవరకు సక్సెస్ కానున్నారు 100% సక్సెస్ అవుతుందండి ఇంతకుముందు మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారు చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఒకటో దశ తర్వాత రెండో దశ అయిపోయిన తర్వాత మళ్ళా మూడోది కూడా ఇప్పుడు ఆగస్టు 2 నుంచి మొదలవుతుంది ఈ మధ్యలో ఎక్కడైతే కొన్ని కొన్ని నియోజకవర్గంలో మరి సంజయ్ గారు పాదయాత్ర లేని సందర్భంలో ఇటువంటి బైక్ ర్యాలీ అనేది 10 రోజుల పాటు ముఖ్యమైన నేతలు ప్రతి ఒక్క ఈ యొక్క ఏంటంటే బైక్ ర్యాలీలో పాల్గొచ్చి తర్వాత 10 రోజుల పాటు అక్కడనే ఉండి 3 రోజులు ఒక కార్యకర్తల దగ్గర ఉండి ఈ మొత్తం ఒక్కొక్క నియోజకవర్గంలో తిరగాల్సిందని చెప్పి పార్టీ నుంచి ఆదేశం వచ్చింది ఈ ఒక యాత్ర చూస్తుంటే ప్రజలు ఏ విధంగా ముందుకు వస్తున్నారో ప్రజల సమస్య గురించి ఏ విధంగా ఒక్కొక్కరు వచ్చి తన ఆవేదన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఏ విధంగా మోసపోయినారో ఏ విధంగా దగా పడ్డారో అని చెప్పి చాలా క్లియర్ గా అర్థమవుతున్నారు ముఖ్యంగా యువత ఏదైతే మొన్న ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా తప్పుడు వాగేసి ఆ వాగ్దానాలు అమలు కాని వాగ్దానం చేసి మరి వారిని ఏ విధంగా అవమానపరిచినారో ఏ విధంగా దగాపరిచినారో అని చెప్పి చాలా క్లియర్ గా అర్థమవుతున్నారు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంటే కేంద్రం నుంచి అనేకమైన నిధులు మరి నరేంద్ర మోదీ గారు చేపడుతున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఇటు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే తప్పకుండా అనేకమైన నిధులతో పాటు ఈ యొక్క రాష్ట్రంలో ఇటువంటి పాలన టీఆర్ఎస్ పాలన పక్కన పెట్టాలని వాళ్ళని మొత్తం చమరగీతం పాడాలని చెప్పి ఫామ్ హౌస్ పంపించాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వస్తున్నారు అన్నారు మరి ఇక బీజేపీ చేపట్టిన ఈ యొక్క యాత్ర బైక్ ర్యాలీ యాత్రలో చూస్తుంటే ఏంటంటే మనకు అంటే రోజు రోజు నిన్న అయిన తర్వాత మాకు మేము ఏదైతే మానిటర్ చేస్తున్నామో ఎక్కడెక్కడ అయింది ఎక్కడెక్కడ కాలేదు అని చెప్తే వేరే నియోజకవర్గంలో కూడా మా దగ్గర ఎందుకు మీరు డిలీట్ చేసినారు మా యొక్క నియోజకవర్గంలో మీరు తప్పకుండా ఈ యొక్క యాత్ర పెట్టాలంటే దీన్ని బట్టి మనకు ఒక టెస్టింగ్ వాటర్ వస్తుందిగా అర్థమవుతుంది ఏంటంటే సుభాష్ గారు ఒక్క నిమిషం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ఈ ప్రజాస్వామ్యంలో పాలకులకు అసలు ప్రజా సమస్యలే పట్టకపోతే ఎవరికి చెప్పుకోవాలి అసలు దీన్ని ఏ కోణంలో చూడాలంటారు ఈ రోజు మనం గమనించినట్లయితే విద్య వైద్యం ఉపాధికి సంబంధించి అనేక రకాల ప్రాబ్లమ్స్ ప్రజలు ఫేస్ చేస్తున్నారు అండ్ నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చింది మరి వీటన్నిటిని ఏ కోణంలో చూడాలి పాలకులు పట్టించుకోకపోవడాన్ని చూడండి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో సెక్రటరీకి రాడు ఉన్న మంత్రులు ఏంటంటే అసలు వాళ్ళు అందుబాటులో ఉండరు సరే ఇదంతా పోతే అధికారులు కూడా ఎక్కడ వాళ్ళకి ఎక్కడున్నా కూడా తెలియదు ఎందుకంటే మంత్రులు అందుబాటులో లేనప్పుడు వారు ఎక్కడనో వాళ్ళ ఫామ్ హౌస్ లో ఇంటినో ఈ యొక్క అధికారులు పోతే ప్రజల సమస్యలు పట్టించుకోవాలంటే ఎవరో ఒక ఏంటంటే ఇంపార్టెంట్ పర్సన్ అక్కడ కనుక ఉంటే ప్రజల సమస్యల గురించి పట్టించుకునే ఒక ఆస్కారం వస్తుంది అప్పుడు అంటే పైనుంచి కింది దాకా మీరు ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింద మన అంటే మొత్తం కార్యాలయంలో ఒక
ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ దాకా అసలు ఎవరు కూడా మన అన్నట్టు కార్యాలయానికి రాకుండా ఉంటే ప్రజల గురించి పట్టించుకునే నాయకులు ఎవరు లేరని చెప్పి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నరేంద్ర మోదీ గారు రోజు 18 గంటలు పనిచేస్తారండి. ఆయన వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్ కు సౌత్ బ్లాక్ వచ్చి సౌత్ బ్లాక్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అంటే ఒక ప్రధానమంత్రి కూడా ఒక ఆఫీస్ కు ఒక కార్యాలయానికి వచ్చి మరి నిబద్ధంగా ఏదైతే దాని మొత్తం చేయాల్సిన పని ఎక్స్టెండెడ్ అవర్స్ కూడా 18 గంటలు చేస్తున్నారంటే వారికి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రజలకు ఇవాళ ఫామ్ హౌస్ కు రారు, సెక్రటరీ కు రారు, మరి ఎక్కడ కలవాలి చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే అందరూ అంటే మొత్తం ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే కనీసం వారం రోజుల కన్నా ముఖ్యమంత్రి గారికి కలిస్తే ప్రజల సమస్యలు ఏంటంటే వాళ్ళకు అర్థమవుతున్నారు. 8 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు సెక్రటరీ కాని ముఖ్యమంత్రి, ఎందుకంటే సెక్రటరీ ఎందుకు కార్యాలయం ఇంటినే కూర్చొని చేయొచ్చు కదా, భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తున్నారు. సెక్రటరీ కు రాని ముఖ్యమంత్రిను టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అన్నది మనోడు భారతీయ రాష్ట్రీయ సమితి నేషనల్ లెవెల్ గా పార్టీ పెట్టాలని చెప్పి సంకల్పం ఇస్తే మరి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఒక గిరిజన మహిళకు మరి మద్దతు ఇవ్వకుండా ఇవ్వాలని చెప్పి ఎంత చెప్పినా కూడా వేరే ప్రతిపక్షాల పార్టీలు కూడా గిరిజన మహిళకు అంటే మద్దతు ఇవ్వాలన్నా కూడా తెలంగాణలో మాత్రం టిఆర్ఎస్ పార్టీ అగేన్స్ట్ గా చేసింది అన్నాడు. దీని వల్ల ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా గిరిజనులకు మహిళలకు వ్యతిరేకం అని చెప్పి ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇటువంటి విషయంలో కూడా ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఒక ఏంటంటే చైతన్యవంతులు అవుతున్నారు. పండు సంజయ్ గారి నాయకత్వంలో ఈ యొక్క యాత్రలు ఏదైతే మొదలు పెట్టినారో, అంటే పాదయాత్రలు కానివ్వండి లేకుంటే బైక్ ర్యాలీలు కానివ్వండి, అంటే రాష్ట్రంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే అందుబాటులో ఉంటుంది అనేది ఒక క్లియర్ గా సంకేతం ఈ యొక్క బైక్ ర్యాలీల వల్ల ఇవ్వడం కూడా జరిగింది. మేము కూడా ఇప్పుడు ఇంకొక అరగంటలో ఏంటంటే మేము కూడా వెళ్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలను మనం చూస్తే ఉత్సాహం ఏంటంటే కార్యకర్తలే కాదు అక్కడ ఉన్నదంటే ప్రజలు కానీ లేకుంటే అన్ని సమస్యలు ఏదైతే ఎదుర్కొంటున్న గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కానీ ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ వాళ్ళు కూడా మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఒక గుణపాఠం చెప్పాలంటే కేవలం భారతీయ జనతా పార్టీలే అవుతుందని చెప్పి కూడా వారు క్లియర్ గా మనకి మెసేజ్ ఊడిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ కనుక అధికారం ఇస్తే ఒకవేళ ఓటు వేస్తే అది ఎటు ఏంటంటే టిఆర్ఎస్ వెళ్తుంది. టిఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎటు టిఆర్ఎస్ వస్తాయి, ఎంఐఎం పార్టీ ఓట్లు ఎటు టిఆర్ఎస్ వస్తాయి. సో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ యొక్క దృఢ సంకల్పంతో ప్రజలు ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి రోజులు దగ్గరకు వచ్చినాయి. ఈ యొక్క యాత్ర వల్లనే ఒక మంచి వాతావరణం వెళ్ళిపోయింది, ఒక చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఒక మొత్తం చర్చ మొదలైంది. ఎందుకంటే మేము ఎన్నో ఇప్పుడు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు పోయి వాళ్ళకి ఏంటంటే ఆదుకుంటున్నాం. కరోనా సమయంలో కానీ మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేకుంటే మన ఏంటంటే రైతులు ఆత్మహత్య చేసుకున్నా కానీ రైతుల సమస్యలు కానీ ఏదున్నా కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర మొదలుకుంటే సామాన్య కార్యకర్తల దగ్గర కూడా ఎవరు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ యొక్క మెసేజ్ చాలా క్లియర్ గా వెళ్ళిపోయింది. అందుకు మనం అంటే ఒక క్లియర్ గా మనకు ఒక రోడ్ మ్యాప్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకు తప్పకుండా అధికారంలో వస్తుందని. రైట్, థ్యాంక్ యూ సుభాష్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది నమామి భారత్ చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.